నుంచి ఐదారు కిలోమీటర్లు మీరు మండు టెండలో పట్టుదలతోటి ఇక్కడ దాకా వచ్చారు చూడు, అప్పుడే నాకు ఒక నమ్మకం విశ్వాసం కలిగింది. గజ్వేలు నియోజకవర్గంలో నీలం మధుకు మీరు మెజారిటీతో గెలిపించబోతున్నారు అనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు కలిగింది. ఎందుకంటే మేము నాయకులం, మీరు గెలిపిస్తేనే నాయకులం అవుతాం, మాకు అధికారం వస్తుంది. మీరు తలుచుకుంటేనే మేము గెలుస్తాం, మీరు తలుచుకోకపోతే మేము ఓడిపోతాం. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మీరు మనసులో తలుచుకొని బయటికి వెళ్ళాలి, నీలం మధు గెలవాలని చెప్పి అని చెప్పి మీ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జెండా మోసే కార్యకర్త లేకపోతే పార్టీ లేదు, పార్టీ లేకపోతే మేము లేము. మరి మీరు మనస్ఫూర్తిగా పనిచేసి జెండా పట్టుకొని ఇంటింటికి కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినప్పుడే ప్రజలు మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాట్లాడిన హనుమంతరావు అన్న కానీ, వారి నిర్మలంగ కానీ, నరసన్న కానీ, మన ప్రమోద్ గారు కానీ చాలా వివరంగా చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఎందుకంటే గతంలో ఒక పేపర్ చదివితేనో లేకపోతే ఒక టీవీ చూస్తున్నో వార్తలు తెలిసేది, కానీ ఇక్కడ మీరు ఒక్క కూర్చొని ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. నిజంగా మొన్న మరి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే దానికి కారణం మన సోషల్ మీడియా అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమం, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి మన మీద తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి, నిమిషాలలోకి వెళ్ళిపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పక్క మేడిగడ్డ ప్రాజెక్టు, వాటిలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగింది, ప్రజాసొమ్ము దుర్వినియోగం అయింది అని తెలిసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, టీఆర్ఎస్ ఓడగొట్టాలి అని అనుకున్నారు, ఓడగొట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉట్టిగానే ప్రజల ముందుకు వెళ్ళలేదు. 6 గ్యారంటీలను హామీ చేస్తామని చెప్పి ఇప్పటికే గెలిచి 5 గ్యారంటీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్ననే తుక్కు కూడా మీటింగ్లో మన రాహుల్ గాంధీ గారు కేంద్రం యొక్క మేనిఫెస్టోను కూడా విడుదల చేసి చాలా వివరంగా ఆ కార్యక్రమాలు ఏంటియో మనం చెప్పడం జరిగింది. మంత్రి గారికి చెప్తా ఉన్నాను, మీరు జనరల్గా మీటింగ్లో మాట్లాడడం కాదు, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. వాటిని కూడా మీరు మీడియా ద్వారా ప్రజల్లోకి, ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నీలం మధు గారికి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు ఈ రోజు నుంచి ఎలక్షన్ల రోజు వరకు అదే పనిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేపట్టిన మరి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను కానీ రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం నీలం మధు గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక బీసీ బిడ్డ మరి కింది స్థాయి నుంచి ఈరోజు ఎంపీ స్థాయి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటేనే రాజకీయాల్లో ఒక స్థాయికి రాగలుగుతారు. మరి నీలం మధు ఇంత చిన్న స్థాయిలో ఎంపీ క్యాండిడేట్గా రావడం జరిగింది అంటే ఆయన ఎంత వ్యక్తిత్వం, మంచి తనము దీనికి కారణం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే వస్తూ ఉంటే కారులో చెప్పాడు, మీ అమ్మ నాన్న ఉన్నారంటే లేరక్క, 2 రోజుల తేడాలో మా అమ్మ నాన్న చనిపోయారు కరోనా అప్పుడు అంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆయన పట్టుదల ఏంటి అంటే నాకు తల్లిదండ్రులు లేరు, ఈ జనమైన తల్లి తండ్రి అని చెప్పి జనం మధ్యలో ఉంటూ జనం కోసమే పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి జనానికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఈరోజు పట్టుదలతోటి ఉన్నాడు. అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు, మనకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనకు అందుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా మనం ఎక్కడైనా స్టేజ్ మీదకి పోవాలంటే మనకు ఒక అధికారం ఉండాలి. ఈ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లు ఉంటే ఒక్క పార్లమెంట్ మాత్రమే మనం గెలిచాము, మిగతా 6 పార్లమెంటర్లలో మన సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళినప్పుడు, 6 గ్యారంటీలను తీసుకెళ్ళినప్పుడు మాకు అక్కడ ఎమ్మెల్యే కూర్చుంటే మనం ఎవరన్నా పోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. పోతారా, ఎవరన్నా పోలేరు కదా,
మధే మన ఎంపీ క్యాండిడేట్ గెలిస్తే ఆయన పోయి స్టేజ్ మీద కూర్చుంటే మీరందరూ కూడా వెళ్ళి ఆ పథకాల్లో పాల్పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా మీరు ఇలాగే ఉండిపోతారు. మీకంటూ ఒక నాయకుడు కానీ మీకంటూ ఒక ప్రోటోకాల్ కానీ ఉండకపోవడం వల్ల కష్టపడేది బాధపడేది మళ్ళీ మీరే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మీ కష్టాలు బాధలు ఈ రోజుతో పోవాలి. మరి మీకు ధైర్యంగా ప్రశాంతంగా పడుకునే రోజు రావాలి అంటే నీలం మధు మెదక్ ఎంపీగా గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా రేవంత్ అన్న ఇక్కడికి పంపించిండు. ఎందుకంటే ఇక్కడ నుంచి హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ నుంచి కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళ గురించి నేను పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి నేను అనుభవించిన దాన్ని కాబట్టి వాళ్ళను విమర్శించడం అంటే కొండా సూర్యకక్క విమర్శిస్తుంది అని నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు. అదే కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, నువ్వు ఇక్కడే ఫామ్ హౌస్లో పండుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఒక్కరోజైనా ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అక్కడ హరీష్ రావు కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను అణగదొక్కే కార్యక్రమం చేస్తూ టీఆర్ఎస్ నాయకులను మరి దండుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక మరి క్యాండిడేట్ల గురించి ఒక పక్క సిద్దిపేటను ఒక పక్క గంగేలను రెండు కళ్ళగా నేను కానీ హనుమంతరావు అన్న కానీ చూసుకొని ఇక్కడ కార్యకర్తలను మా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిలబడ్డ క్యాండిడేట్ల గురించి పెద్దలందరూ మాట్లాడారు. మరి కాళ్ళు మొక్కి మూడిగంజ చేసేటువంటి ఒక ఆఫీసర్కు ఎవటేద్దామా? ప్రజల కోసం తన కుటుంబం కోసం కుటుంబంలాగా ప్రజలను చూసుకునేటువంటి నీలం మధుకు ఓటేద్దామా? ఒకసారి ఆలోచించండి. మరి గతంలో దుబ్బాక నుంచి నిలబడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి ఈరోజు బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన దుబ్బాకకు 2 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశాడో ఒక్కసారి మీరు ప్రశ్నించండి. వచ్చినప్పుడు అటువంటి వాళ్ళని గెలిపిద్దామా అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే కేంద్రంలో మోడీ ఒక మ్యాజిక్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే 400 సీట్లు వస్తాయి, మేము రామ జన్మభూమిలో రాముని నిలబెట్టాము అని చెప్పి 400 సీట్లు వస్తాయని ఒక భ్రమ కల్పించి ప్రజల్లో మళ్ళీ మోడీ వస్తాడు కదా, మా ఓటు మోడీకి వేస్తే పోలే అనేటువంటి ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పూర్తిగా పడిపోయింది అనే విషయాన్ని మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొద్దో గొప్ప ఏదైనా ఉంటే ఈ ఎన్నికలతో పూర్తిగా బీజేపీ పతనం కాబోతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే మోడీ అదాని అంబాని లాంటి వాళ్ళకే కొమ్ము కాశాడు, తప్పితే పేదల కోసం ఏమీ చెయ్యలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మరి ఎప్పుడూ కూడా పేదల ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే పనిచేసింది. రేపు కూడా ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో వస్తే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరి మొట్టమొదటి మీటింగు ఈరోజు ఈ మీటింగ్ ఎట్లా కనపడిందంటే మరో తుక్కు కూడా మీటింగ్ లాగా ఈ మీటింగ్ కనపడింది అని చెప్పి చెప్తా ఉన్నాను. వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే మరి తప్పనిసరిగా మీరు పట్టుదలతోటి నీలం మధు గారిని గెలిపిస్తారనేటువంటి ఓ పూర్తి విశ్వాసం నాకు కలిగింది. మరి ఇదే హుషారు, ఇదే పట్టుదల, ఏమాత్రం కూడా ఏమనపాటు ఉండదు. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా నమ్మకం ఉండొచ్చు కానీ ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ మరీ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, దాంతో మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి నిమిషం కూడా మరి మీరే నిలబడుతున్నారు, నేనే క్యాండిడేట్ అనేటువంటి పద్ధతిలో మీరు పనిచేసినప్పుడే నీలం మధు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబంలో ఒక అన్న నిలబడుతున్నాడు, ఒక తమ్ముడు నిలబడుతున్నాడు ఆలోచనతోటి చేతి గుర్తు మీద ఓటు వేసి నీలం మధు గారిని అధిక మెజారిటీతో గెలిపించాలి. ఇక్కడ కేసీఆర్కు మరి మనం మెజారిటీ ఇచ్చి ఇక్కడ కేసీఆర్కు దెబ్బ కొట్టాలనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మరి నాయకులకు ఈ కార్యక్రమాన్ని నడిపించిన నర్సారెడ్డి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆయన కూతురు కూడా రాబోయే ఎమ్మెల్యే రాబోయే కాలంలో అది మరి తెలియజేసుకుంటూ యువతకు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను నిలబడుతున్నా, నా కూతురు నిలబడుతుందో తెలీదు. కాబట్టి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడే యువకుడే ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చాడు కాబట్టి నీలం మధును కూడా
గెలిపించాల్సిన అవసరం ఉందని